नमस्ते नेन मी डॉक्टर सूरी रघुराम अवास्कुलर नेक्रोसिस मेन्नोप्पी नडुनोप्पी डिस्क समस्यलु इतर मोकाळ्ळ अरुगुदल लांटिवि मनंदरिकी दादापुगा तेलिसिन ई एमुकलकु संबंधिंचिन व्याधुलु कानी अंते सहजमैन व्याधि इंकोटि उंदि कानी दुरदृष्टवशात्तु चाला मंदिकी ई व्याधि गुरिंचि सरैन अवगाहन लेदु ఈ అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి బాగా ముదిరిపోయిన తర్వాత కానీ వాళ్ళు ఆ సమస్యని గుర్తించకపోవడం తర్వాత చాలా నష్టపోవడం కూడా జరుగుతుంది. అలాంటి అతి సహజమైన ప్రజలకు పెద్దగా అవగాహన లేని వ్యాధి ఈ అవాస్కులర్ నెక్రోసిస్. దీన్ని షార్ట్ ఫామ్లో ఏవిఎన్ అని పిలుస్తూ ఉంటారు. సరే ఈ ఏవిఎన్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, అందులో ఏం జరుగుతుంది, దీంట్లో ఎలాంటి డ్యామేజెస్ ఉంటాయి, దీని నుంచి బయటపడడం ఎలా, సో దీని గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సరే అవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఏంటి? ఈ అవాస్కులర్ నెక్రోసిస్ అనేది వాస్తవానికి రెండు పదాలు. అవాస్కులర్ నెక్రోసిస్, వాస్క్యులారిటీ అంటే మన శరీరంలో ప్రతి అవయవానికి రక్త ప్రసరణ కావాలి. ఆ రక్తం ద్వారా దానికి కావాల్సిన పోషణ, న్యూట్రియన్స్ కానీ ఆక్సిజన్ కానీ అంతా ఉంటుంది. ఈ రక్త ప్రసరణ జరగడం కోసం రక్తనాళాల వ్యవస్థ, ఇతర క్యాపిలరీస్ అవన్నీ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. మనకి కొన్ని ప్రత్యేక అవయవాలు, ఉదాహరణకి గోళ్ళు, జుట్టు ఇలాంటి వాటికి రక్త ప్రసరణ అనేది జరగదు. సో రక్త ప్రసరణ జరిగే వ్యవస్థ ఉండడాన్ని వాస్క్యులారిటీ అంటారు, అంటే రక్తనాళాలు ఇవన్నీ ఉండడం. ఏదైనా కారణం చేత ఒక అప్పటివరకు రక్తనాళాలు ఉండి చక్కగా రక్త ప్రసరణ జరుగుతున్న అవయవాలకి ఆ రక్త ప్రసరణ ఆగిపోయింది అనుకోండి, అవి ఆ రక్త ప్రసరణ వ్యవస్థ కనుక నిలిచిపోతే, అది ఆ వాస్క్యులారిటీ కనుక కోల్పోతే ఆ భాగాన్ని అవాస్కులర్ అయిపోవడం అంటారు. అలాగే ఏదైనా ఒక భాగం కనుక అవాస్కులర్ అయితే దానికి ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఆ భాగం చనిపోతుంది, ఆ భాగం క్రమేపీ డ్యామేజ్ అయిపోతుంది, ఇలా అవడాన్ని నెక్రోజింగ్ అంటారు, నెక్రోసిస్ అవడం అంటారు. సో రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల ఏదైనా ఒక భాగం పాడైతే దాన్ని అవాస్కులర్ నెక్రోసిస్ అని పిలుస్తారు. సరే అవాస్కులర్ నెక్రోసిస్ ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే బోన్కి అందులోనూ ముఖ్యంగా ఈ తొడ ఎముక ఫీమర్ బోన్ అంటారు దీన్ని, ఈ బోన్కి సంబంధించిన అవాస్కులర్ నెక్రోసిస్ గురించి మనం తెలుసుకుందాం. ఈ అవాస్కులర్ నెక్రోసిస్ అనేది జనరల్గా ఏ వయసులోనే వస్తూ ఉంటుంది, కానీ ఎక్కువ శాతం ఈ మధ్య వయసులో అంటే సుమారుగా 30 నుంచి 45-50 మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా ప్రజలు ఎవరైనా మగాలు కానీ ఆడవాళ్ళు కానీ కాస్త కొంత సంపాదించుకునే వయసు మీద దెబ్బ కొడుతుంది ఇది. అందుకని ఇది మిగతా వాటితో పోలిస్తే చాలా ఇబ్బందికరమైన వ్యాధి. శరీరంలో ఏ ఎముకైనా సరే ఈ అవాస్కులర్ నెక్రోసిస్కి గురి కావచ్చు. శరీరంలో అన్ని అవయవాలలాగే ఈ బోన్స్కి కూడా రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది, దాంట్లో రక్తనాళాల వ్యవస్థ అంతా ఉంటాయి. అది నిరంతరంగా బ్లడ్ అందకపోతే బోన్ కూడా పాడైపోయే అవకాశం ఉంది. ఏదైనా బోన్కి అవాస్కులర్ నెక్రోసిస్ డెవలప్ అయితే ఆ బోన్ టిష్యూ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అన్ని భాగాలకి రావచ్చు, ఉదాహరణకి ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్లోని బోన్స్కి రావచ్చు, కాళ్ళలో ఇతర బోన్స్కి కూడా రావచ్చు, కానీ ఎక్కువ శాతం ఈ అవాస్కులర్ నెక్రోసిస్ బారిన పడే ఎముక తొడ ఎముక, ఫీమర్ బోన్ అనమాట. తొడ ఎముక మిగతా ఎముకలతో పోలిస్తే కాస్త దాని నిర్మాణమే డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఆ బోన్ కనుక చూస్తే దాని పైన ఈ షాఫ్ట్కి అంటే బోన్ మొత్తానికి పైన ఒక బాల్ అనేది ఉంటుంది. ఈ బాల్ సుమారుగా ఒక 135 డిగ్రీస్ యాంగిల్లో ఒక నెక్ ద్వారా ఆ బోన్కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో దీని మీద ప్రెజర్ అనేది కొద్దిగా అసహజంగానే పడుతూ ఉంటుంది ఆ బాల్ మీద. మన శరీర బరువు మొత్తాన్ని అంటే ఈ నడుం భాగం నుంచి మొదలుపెట్టి పైభాగపు బరువు మొత్తాన్ని ఆ బాల్ని మోస్తూ ఉంటుంది. కదలికలకి అదే ఆధారం, మన నిలబడడానికి నడవడానికి కూడా అదే కీలకమైన ఆధారం. సో ఆ బరువు మోసే క్రమంలో అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ నెక్లో కనుక ఏదైనా బ్లడ్ సప్లై ఆగిపోతే ఆ బాల్కి రక్త ప్రసరణ నిలిచిపోయి అది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాస్క్యులారిటీ కోల్పోయి డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సరే మరి వాస్క్యులర్ నెక్రోసిస్ దీంట్లో ఆఫ్ ది మనకి ఈ ఫీమర్ బోన్ బాల్ అనమాట. ఈ ఫీమర్ బోన్ బాల్కి అవాస్కులర్ నెక్రోసిస్ డెవలప్ అయితే ఎటువంటి లక్షణాలు ఉంటాయి? ప్రాథమికంగా ఈ లక్షణాలు మనం 3 రకాలుగా కేటగరైజ్ చేసి చూడాలి. మొదటి లక్షణం, పేషెంట్కి పెద్దగా ఇబ్బంది ఉండదు. కేవలం కూర్చుని ఆ పేషెంట్ నిలబడినప్పుడు, ఒకసారి బరువు పడినప్పుడు కాస్తంత అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత మిగతా ఏం తెలియదు అనమాట పేషెంట్కి. తర్వాత పేషెంటు నడుస్తున్నప్పుడు మాత్రమే లేదా మెట్లెక్కుతున్నప్పుడు మాత్రమే నొప్పి వస్తూ ఉండడం, మిగతా టైం అంతా బాగానే ఉండడం, ఇట్లాంటి దశలో పేషెంట్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక 3వ స్టేజ్లో అంటే బాగా ముదిరిపోయిన దశలో అతను అసలు కదలిక లేకపోయినా కనీసం బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా తీవ్రమైన నొప్పితో కాలు కొద్దిపాటి కదలిక కూడా చేయలేక అవస్థ పడుతూ ఉంటాడు. ఇది కాస్త అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ అవాస్కులర్ నెక్రోసిస్ అని చెప్పొచ్చు. ఈ తొడ ఎముక లేదా తుంటి హిప్ జాయింట్లో
అవాస్క్యులర్ నెక్రోసిస్ డెవలప్ అయితే ఆ నొప్పి మొత్తం ఆ భాగం అంతా కూడా రేడియేట్ అవుతుంటుంది, హిప్ జాయింట్ చుట్టూరా కూడా. సుమారుగా ఇది సయాటికా నొప్పిలాగే అనిపిస్తూ ఉంటుంది, చాలామంది అక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సయాటికా నొప్పి నడుము వెనకాతల నుంచి మొదలుపెట్టి మనకి కిందకి కాలు మొత్తానికి రేడియేట్ అవ్వచ్చు, అంటే కాలు చిటికైన వేలు వరకు కూడా రేడియేట్ అవ్వచ్చు. కానీ హిప్ జాయింట్ అవాస్క్యులర్ నెక్రోసిస్ కేసుల్లో ఈ నొప్పి అనేది కింద వరకు జనరల్గా రేడియేట్ కాదు, చుట్టుపక్కలే, అంటే మన తొడ లోపల వైపుకి అట్లాగే వెనకాతల పిర్రర్ భాగానికి ఈ చుట్టుపక్కల భాగానికి అంతా కూడా హిప్ జాయింట్ దగ్గర మొత్తం రేడియేట్ అవుతూ ఉంటుంది, కిందకి జనరల్గా కనపడదు నొప్పి. అందులోనూ ఈ కదిల్చినప్పుడు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, సయాటికాలో కదల్చడంతో పెద్దగా సంబంధం ఉండదు, అందులో కూడా కదిలినా కొద్ది గొప్ప తేడా వస్తుంది తప్ప దీంట్లో కదిలిస్తేనే తీవ్రమైన అసౌకర్యం కలుగుతూ ఉంటుంది, నిలబడలేరు. పేషెంట్ ఎంత ఇబ్బంది పడిపోతూ ఉంటాడంటే నడిచేటప్పుడు కూడా కుంటుతూ నడుస్తూ ఉంటాడు. మాకు హాస్పిటల్కి పేషెంట్స్ వచ్చినప్పుడు ఆ డోర్ను ఓపెన్ చేసుకుని నా కన్సల్టేషన్ టేబుల్ దగ్గరికి వచ్చే లోపల ఆ పేషెంట్ నడకని చూస్తే సుమారుగా అంచనా వేసి చెప్పొచ్చు ఈ పేషెంట్కి అవాస్క్యులర్ నెక్రోసిస్ ఉందని. ఒకప్పటితో పోలిస్తే మాకు ఈ కేసెస్ ఈ మధ్య బాగా పెరిగిపోయినాయి, అనేక రకాల కారణాలు, మన జీవన విధానాల మార్పు వల్ల, మనకి సరైన అవగాహన లేక మొదలు పెట్టుకోవడం వల్ల. ప్రతి సమస్యని జనరల్గా సయాటికా కంప్లైంట్ లాగా లేదా ఈ L4L5 పదం ఇప్పుడు బాగా పెరిగింది, ఆ సమస్యలాగా దీన్ని చూసి మొదలు పెట్టుకుని తర్వాత పెద్ద చేసుకుని వస్తున్నారు. సో వీటిని మనం కరెక్ట్గా అంచనా వేసుకోవాలి. సో నడుము నొప్పి ప్రతిదీ ఉత్త L4L5లు సయాటికాలు కాదు, వీటిని మీరు డాక్టర్ కన్సల్ట్ చేయడం మంచిది. సరే మరి వాస్క్యులర్ నెక్రోసిస్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి? దీనికి అనేక రకాల కారణాలు ఉంటాయి, వాటిలో ఒక మేజర్ 5-6 రకాల కారణాలు మనం చూద్దాం. ఫస్ట్ది ట్రామా, పడిపోవడం, యాక్సిడెంట్స్. జనరల్గా పెద్ద వయసు వాళ్ళలో అయితే మనకి నెక్రోసిస్ డెవలప్ అవడానికి బాత్రూంలో పడిపోవడం మేజర్ కారణం. సబ్బు మీద కాలేసో లేదంటే జారిపోయో కళ్ళు సరిగ్గా కనబడకో పడిపో కింద పడిపోతూ ఉంటారు, మీరు వినే ఉంటారు బాలు ఇరిగిపోయింది అని. సో కొన్నిసార్లు అది సర్జరీ ద్వారా సెట్ అయినా కూడా తర్వాత పూర్తిగా కోలుకోక నెక్రోజ్ అయ్యే అవకాశం ఉంది, సో బాల్ పాడయ్యే అవకాశం ఉంది. అట్లాగే బండి మీద వెళ్తూ చిన్న ఏ వయసు వాళ్ళైనా సరే బండి మీద పడిపోవడము, నడుస్తూ నడుస్తూ కింద పడిపోవడం ఇట్లాంటివి జరిగి ఆ భాగానికి ఆ నెక్ కనుక కొద్దిగా డ్యామేజ్ అయ్యి ఆ బాల్కి రక్త ప్రసరణ క్రమేపీ కోల్పోతే ఆ బాల్ పాడైపోయే అవకాశం ఉంటుంది. ఫస్ట్ కారణం ట్రామా, మేజర్ అనమాట. రెండోది అతి ముఖ్యమైన, ఇంకా చెప్పాలంటే ట్రామా కంటే ముఖ్యమైన కారణం స్మోకింగ్, అలాగే ఆల్కహాల్ కూడా. ఆల్కహాల్ కూడా ఈ నెక్రోసిస్కి ఒక కారణమే, కానీ దానికంటే ఈ పొగాకు వాడకమే చాలా ఎక్కువ. మీరు ఒక వ్యక్తికి కనుక, అంటే ఒక మధ్యస్థాయి వెయిట్ ఉండి మధ్యస్థాయి కష్టపడే వ్యక్తికి ఒక బాల్ మొత్తానికి డ్యామేజ్ అవ్వడానికి సుమారుగా ఒక 3 నుంచి 4 సంవత్సరాలు పట్టిందనుకోండి. పొగాకు ఏ రూపంలో అయినా సరే, అది చుట్ట కావచ్చు, కొంతమంది పేషెంట్లు ఉంటారు డాక్టర్ గారు మేము సిగరెట్ కాల్చమండి అస్సలు కాల్చామని చెప్తుంటారు, చుట్ట అంట కాలుస్తామండి అని చెప్తూ ఉంటారు. సో ఏదైనా ఉంటాయి కదా లోపల ఉండే పొగాకు కదా, కాగితం చుడితే సిగరెట్ అంటారు, పొగాకుని చుడితే చుట్ట అంటారు. సో ఏ రాయితేనే పళ్ళు ఉడుకొట్టుకోవడానికి. సో పొగాకు అలాగే దీనికంటే డేంజరస్ అంటే పొగాకు నవిలే అలవాటు, గుట్కా కైనీ. కొంతమంది పేషెంట్లు ఉంటారు, ఏమన్నా నువ్వు పొగాకు నవ్వులుతావా బాబు అంటే అబ్బే ఏం లేదు ఇలా పెట్టుకునండి అలా తీసి పడేస్తామండి అసలు లోపలికి వెళ్దండి అని చెప్తూ ఉంటారు ఇక్కడ మాకు లోకల్గా ఈ రాజమండ్రి ప్రాంతాల్లో. సో ఇట్లాగా పొగాకును పెట్టుకున్నట అలా పడేస్తారట. సో పొగాకును పెట్టుకుని పడేసే లోపల దాంట్లో ఉండే ఆ విష పదార్థాలు వెళ్లాల్సిన చోటుకి వెళ్తే శరీరానికి చేయాల్సిన డ్యామేజ్ చేసేస్తాయి. సో పొగాకు నవ్వడం అనేది వాస్తవానికి సిగరెట్తో పోలిస్తే 10 టైమ్స్ ఎక్కువ హాని చేస్తూ ఉంటుంది. సో కాబట్టి కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. ఈ పొగాకు జోలికి వెళ్ళకపోతేనే మనం అవాస్క్యులర్ నెక్రోసిస్ అనే ప్రమాదకరమైన వ్యాధులు బారిన పడకుండా ఉంటాం. ఒకవేళ కనుక మీకు ఆ వ్యాధి కనబడినట్టు కనుక తెలిస్తే ఇమ్మీడియట్గా ఉన్న పళ్ళంగా డిస్కౌంట్లు తగ్గిస్తామండి, కొద్దిగా అండి, నెమ్మదిగా మానేస్తానండి ఇలాంటి మాటలు చెప్పకుండా పూర్తిగా 100% దాన్ని బంద్ చేయాల్సిందే. మూడు, ఇంకొక కారణం ఫ్యాట్స్. మనకి ఎలాగైతే గుండెకి అలాగే మెదడుకి సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వులు చేరి అడ్డు చేరి ఆ భాగాలకి రక్త ప్రసరణ అందకుండా మనకి గుండెపోట్లకు పారాలసిస్కు దారితీస్తున్నాయో, అదేవిధంగా ఈ హిప్ జాయింట్లో ఉండే బోన్కి కూడా ఫ్యాట్స్ ఆ రక్తనాళాలలో అడ్డుపడి ఆ భాగానికి రక్త ప్రసరణ అందకుండా చేయగలం. సో ఇది ఒక మేజర్ కారణం. సో మీరు ఎప్పుడైనా ఈ టెస్టులు చేయించుకుని రక్తనాళాలలో కొవ్వు శాతాలు ఎంత ఉన్నాయో చెక్ చేయించుకుని కొలెస్ట్రాల్ కానీ ఇతర కొవ్వులు కానీ మనకి ఎంతవరకు అది ప్రమాదకరమో దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ రకమైన అవాస్క్యులర్ నెక్రోసిస్ సమస్యని మనం కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో మరొక ఇంపార్టెంట్ కారణం ఏంటంటే మెడిసిన్స్, అందులో ముఖ్యంగా స్టెరాయిడ్స్. కొంతమంది పేషెంట్లు చిన్న చిన్న కారణాలకి, అంటే తలనొప్పి వచ్చింది, కాళ్ళ నొప్పి వచ్చింది, ఏళ్ళ నొప్పి వచ్చిందని చెప్పి ఈ మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళో లేదంటే ఈ ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్ళో ఇష్టం వచ్చినట్టుగా వాడుతూ ఉంటారు స్టెరాయిడ్స్.
అది ప్రమాదకరం కూడా తెలియదు వాళ్ళకి. బాగా తగ్గిందని చెప్పి తొందరగా తగ్గించేయాలన్న తాపత్రయం వలన పేషెంట్లు జీతాలను పాడు చేసుకున్నారు. ఈ స్టెరాయిడ్స్ నాకు తెలిసి ప్రపంచం మొత్తం కలిపి ఎంత స్టెరాయిడ్ వాడతారో ఒక్క మన దేశంలోనే అంత స్టెరాయిడ్ వాడతారేమో. విచ్చలవిడిగా అసలు ఎప్పుడో అరుదుగా వాడాల్సిన మెడిసిన్స్ని పట్టుకొచ్చి చాక్లెట్లు మింగినట్టు మింగేస్తున్నారు. స్టెరాయిడ్స్కు ఉన్న మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఎముకలు గుల్లబారిపోతాయి. ఈ ఎవాస్కులర్ నెక్రోసిస్ సమస్య రావడానికి కూడా స్టెరాయిడ్ కారణం కావచ్చు. వేరే కారణం వల్ల అంటే పడిపోవడం వల్ల దేనివల్ల కనుక సమస్య వచ్చినా ఆ పడిపోవడం వల్ల వచ్చిన నొప్పిని తగ్గించుకోవాలనే తాపత్రయం వల్ల అతిగా స్టెరాయిడ్ మింగి సమస్యను ఇంకా పెద్ద చేసుకుంటున్నారు. ఇవే కాకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడే కొన్ని రకాల మందులు ఇవి కూడా దీర్ఘకాలంలో నెక్రోసిస్కి దారితీసే అవకాశాలు ఉంటాయి. ఇవి సాధారణంగా నెక్రోసిస్ రావడానికి కారణాలు కొన్నిసార్లు మనకి చెప్పలేం కూడా, ఎందుకు వచ్చిందని కూడా చెప్పలేం, కానీ కొన్నిసార్లు సమస్య వచ్చే అవకాశం ఉంది. సరే మరి దీన్ని ఎలా గుర్తుపడతారు? దీన్ని చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు. మీకు ఏదైనా భాగానికి అసాధారణంగా నొప్పి కలుగుతూ ఉంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ అయినా సరే నొప్పి ఏ భాగంలో వస్తుంది అన్నది జాగ్రత్తగా విశ్లేషించి రాయాల్సిన టెస్టులు అంటే ముఖ్యంగా ఎక్స్రే ద్వారా ఈ సమస్యను ఈజీగానే తెలుసుకోవచ్చు. స్టేజ్ తెలుసుకోవచ్చు, బాల్ డ్యామేజ్ ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇంకైనా ప్రిసైజ్గా ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే అటువంటి టైంలో ఎంఆర్ఐ లాంటి టెస్టులు చేయించి ఎంతవరకు డ్యామేజ్ ఉందన్నది తెలుసుకునే అవకాశం ఉంటుంది. సరే మరి ఈ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎలోపతి వైద్య విధానంలో దీనికి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సర్జరీ దీనికి ఆప్షన్ కింద చెప్తూ ఉంటారు. బట్ ఆయుర్వేదిక్లో దీన్ని చాలా వరకు మనం రికవర్ చేయొచ్చు. ఆయుర్వేద పరిభాషలో ఈ సమస్యని అస్థి మజ్జగత వాత వ్యాధి అని పిలుస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎవాస్కులర్ నెక్రోసిస్ అనేది గ్రాడ్యువల్లీ ప్రోగ్రెసివ్ డిసీజ్ అంటే క్రమేపీ పెరిగే సమస్య. బాల్ డ్యామేజ్ అనేది స్టేజ్ వైజ్ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ పేషెంట్ కనుక బాగా ముదిరిపోయిన తర్వాత చేయి దాటిపోయాక బోన్ డ్యామేజ్ అయిపోయాక మా దగ్గరికి వచ్చి డాక్టర్ గారు కాపాడండి, నాకు ఏదో చేయండి, నాకు ఈ ఆపరేషన్ అంటే భయం అండి, డబ్బులు లేవండి, నాకు కుదరదండి, అదండి ఇదండి అని చెప్తూ ఉంటారు. మాకు అప్పుడు కావాల్సిన పుణ్యకాలం కాస్త గడిపేసి అప్పుడు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటే నేను కాదు ఎవరు ఏం చేయలేరు, ఏ ఆయుర్వేదం డాక్టర్ కూడా దాన్ని కాపాడలేడు. సో అప్పుడు గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఎవరికైనా సరే ఎవాస్కులర్ నెక్రోసిస్ ప్రాబ్లం కనుక వస్తే వాళ్ళు ఇన్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదంటే చాలామంది మా పేషెంట్స్ చూస్తున్నాం కదా వచ్చేసి నాకు ఏ పెద్ద కన్నీళ్ళు పెట్టుకుని నాకు ఏదో ఒకటి చేయండి మీరు ఏదో విధంగా చేయండి అని చెప్పి వాళ్ళు చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటారు. సో ఏం చేయగలుగుతాం, ఏం చేయలేం కదా, చేదాటిపోయిన తర్వాత డాక్టర్ దేవుడు కాదు కదా. సో ఇన్ టైంలో రావడం అనేది చాలా చాలా ముఖ్యం ఈ కంప్లైంట్లో. మిగతా కంప్లైంట్లు ఏమో కానీ ఈ సమస్య విషయంలో అతి ముఖ్యం అన్నమాట. ఒక స్థాయి దాటిన తర్వాత బాల్ డ్యామేజ్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో మనం ఏమీ చేయలేం. ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళి ఆ రీప్లేస్మెంట్ చేయించుకుంటే తప్ప భవిష్యత్తులో నడవలేని అంటే ఫ్రీగా నడవలేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఎప్పుడు కూడా ఎర్లీగా మీరు కోలుకోవాలి. రెండవది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కంప్లైంట్ విషయంలో చాలామంది మీరు అంటే సరైన అవగాహన లేని డాక్టర్లు అందరినీ తప్పట్ను ఈ విటమిన్ డి ట్యాబ్లెట్లు, కాల్షియం ట్యాబ్లెట్లు లేదా ఈ ఫాస్ఫరస్ ట్యాబ్లెట్స్ లాంటివి ఇచ్చి వీటి ద్వారా ఎముక తిరిగి దృఢపడుతుంది, ఇంకా బాల్ కొంత బాగానే ఉంది కదా కాబట్టి ఇవి యూజ్ చేస్తే తిరిగి రికవర్ అయిపోతారని చెప్పి పేషెంట్లకి ఇవన్నీ ఇస్తున్నారు ఈ ట్యాబ్లెట్స్. ఇవి ఇవ్వడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ఎందుకంటే ఇందాక మనం తెలుసుకున్నాం నెక్రోసిస్ ఎందుకు జరిగింది, రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల జరిగింది. మీరు ఇచ్చిన ట్యాబ్లెట్లు దాంట్లో ఉండే పోషకాలు అంటే కాల్షియం లాంటివి ఆ భాగానికి అందాలంటే ఆ భాగానికి రక్తం అందాలి. ఆ భాగానికి రక్త ప్రసరణ నిలిచిపోయినప్పుడు ఎన్ని కాల్షియం ఇస్తే ఏం ఉపయోగం? ఉదాహరణకి మీకు ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టుకి ఎరువు వేశారు, ఆ ఎరువు వేస్తే ఆ ఎరువు నెమ్మదిగా దాంట్లో ఉండే ఆ ప్రసరణ వ్యవస్థ ద్వారా ఆకుకు చేరుతుంది. మీరు ఆకుని కట్ చేశారనుకోండి, ఇంకా మీరు చెట్టుకి ఎరువు వేస్తే ఆకుకి ఎలా చేరుతుంది? సో కాబట్టి ఇక్కడ ఏమైందంటే మన రక్త ప్రసరణ వ్యవస్థ నుంచి ఆ భాగం అనేది పూర్తిగా దూరంగా కట్ అయిపోయింది దానికి సప్లై అనేది. మీరు ఎన్ని కాల్షియం ఇచ్చినా, ఎన్ని ఈ ఫాస్ఫరస్ ఇచ్చినా, విటమిన్ డి ఇచ్చినా ఏమాత్రం ప్రయోజనం లేదు. ఎప్పుడు ప్రయోజనం చేకూరుతుందంటే తిరిగి ఆ భాగానికి రక్త ప్రసరణ వ్యవస్థ మొదలైనప్పుడు, రక్త ప్రసరణ వ్యవస్థ తిరిగి ఆ భాగానికి స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మనం ఇచ్చిన న్యూట్రియన్స్ అనేవి ఆ భాగానికి చేరే అవకాశం ఉంటుంది. తిరిగి ఆ భాగానికి ఈ బ్లడ్ సప్లై వాస్కులారిటీ అనేది ప్రొలిఫరేట్ కావాలి, అంటే అందులోకి తిరిగి ఈ రక్తనాళ వ్యవస్థ తిరిగి ఏర్పడాలి. అది చెయ్యాలి అంటే దానికి ఆయుర్వేదిక్లో అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది మనకి కొన్ని తేలికపాటి మందులు, వాటిలో అతి కీలకమైనది వెల్లుల్లి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ నెక్రోసిస్ డెవలప్ అవడానికి ఒక కారణంలో ఒకటి ఫ్యాట్స్ అడ్డుపడుతూ ఉండడం. ఫ్యాట్స్ అడ్డుపడితే ఆ ఫ్యాట్స్ని కరిగించే సామర్థ్యం వెల్లుల్లికి ఉంది.
వెల్లుల్లి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది, మనం డైలీ రొటీన్ ఆహారంలో ఒక భాగంగా తీసుకోవచ్చు. లేదు మీరు ఇలా తీసుకోలేను అనుకుంటే లసున క్షీరపాక ప్రక్రియ అని ఒక చిన్నపాటి మెడిసిన్ అది తయారు చేసుకోవడం ద్వారా ఫ్యాట్స్ అడ్డుపడడం వల్ల నెక్రోసిస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇలాగా ఒక హాఫ్ గ్లాస్ పాలు, హాఫ్ గ్లాస్ నీళ్లు తీసుకుని దాంట్లో వెల్లుల్లిపై గర్భాలు, కొన్ని ప్రాంతాల్లో వీటిని రెబ్బలు కూడా అంటూ ఉంటారు, ఇవి బాగా దంచి ఆ పాలు ప్లస్ నీళ్లు మిక్సర్లో వేసి దాన్ని స్టవ్ మీద పెట్టి సుమారుగా నీళ్ళంతా ఆవిరైపోయే వరకు కూడా మరిగించాలి. మరిగించిన తర్వాత వడగట్టి ఆ పాలని రోజు పొద్దున్న సాయంత్రం కూడా తాగుతూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఆ పాలల్లో మేగడు ఉండకూడదు. మేగడు ఉంటే ఆ ఫ్యాట్ మనమే లోపల పెట్టినట్టు కదా, సో ఫ్యాట్ తగ్గించడం కోసం వాడేటప్పుడు మళ్ళీ ఫ్యాట్ పెడితే ఉపయోగం లేదు. సో ఈ మేగడు తీసేసిన పాలు మరిగించి అది రెండు పూట్ల కూడా తాగుతూ ఉండాలి. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వడగట్టిని మాత్రమే తాగాలి, ఆ వెల్లుల్లి పిప్పి తాగకూడదు, తాగితే మళ్ళీ కడుపు మండే అవకాశం ఉంది. సో ఇలాగ వెల్లుల్లి రెగ్యులర్గా తాగుతూ ఉంటే అక్కడ ఫ్యాట్స్ అంతా కరిగే అవకాశం ఉంది. అక్కడ మాత్రమే కాకుండా గుండెకి, ఊపిరితిత్తులు, ఈ మెదడుకు కూడా, రక్తనాళాల్లో ఏర్పడే అడ్డులను కూడా ఇది కరిగించగలదు. సో ఇక మరొక కారణం ఏంటంటే, మరొక చక్కటి ఔషధం ఏంటంటే బేలీఫ్. రక్తాన్ని పలచబరిచే గుణం ఆ బేలీఫ్కి ఉంది. ఈ బేలీఫ్ అనేది సుమారుగా మన బిర్యానీలో వాడే ఈ బిర్యానీ ఆకు లాంటిదే. ఇది కూడా సుమారుగా అలాంటి రిజల్ట్ ఇస్తుంది మనకి. ఇది రక్తాన్ని పలచబరిచే గుణం ఉందన్నమాట, అంటే సుమారుగా ఎకోస్పిరిన్ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తాయి ఈ బేలీఫ్ పౌడరు. ఒరిజినల్ బేలీఫ్ కనుక దొరికితే మీ నెట్లో చూస్తే కదా తెలుస్తుంది మీకు బేలీఫ్ అంటే ఏంటో. ఈ బేలీఫ్ పౌడర్ని పొద్దున్న సాయంత్రం జస్ట్ ఒక పావు స్పూన్ అంత పొడి ఈ పాలతో కానీ లేదా తేనెతో కానీ తీసుకుంటూ ఉంటే కొద్దిగా రక్తం పలచబడి ఈ రక్తనాళాల వ్యవస్థ కొంతవరకు కూడా ఆ ప్రాంతానికి మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒక చక్కటి ఔషధం. ఈ రెండింటి ద్వారా కొంత ఆ ప్రాంతానికి రక్త ప్రసరణ పెంచే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మళ్ళీ ఆయుర్వేదిక్లో కొన్ని ప్రత్యేకమైన పంచకర్మ ప్రక్రియలు ఉంటాయి. దీంట్లో భాగంగా హిప్ జాయింట్కి కొంత హీట్ అప్లై చేస్తాం. ఈ క్వస్తి అనే ప్రక్రియ ద్వారా హీట్ అప్లై చేస్తాం. ఈ హీట్ వల్ల అక్కడ రక్తనాళాలు తిరిగి ప్రొలిఫరేట్ అయ్యి ఆ భాగానికి, డ్యామేజ్ అయిన భాగానికి రక్త ప్రసరణ కొంతవరకు మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ పంచకర్మ ప్రక్రియలో భాగంగా ఒక స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తాం మేము. అది ఏంటంటే ఈ మంజిష్టాది క్షార వస్తి అంటారు దీన్ని. ఇందులో కొన్ని రకాల కషాయాలు, కొన్ని రకాల ఆయుర్వేద ఈ ఔషధాలు కలిపి లోపలికి ఎనీమాలాగా చేస్తారు. ఇది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, కాస్తంత ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదంటే మంచి కంటే చెడే జరిగే అవకాశం ఉంది. ఈ మంజిష్టాది క్షార వస్తి దీన్ని ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ ఎవరన్నా చేయగలిగితే ఆ పేషెంట్కి, ముఖ్యంగా ఏవియన్ కేసెస్లో, చెయ్యి దాటిపోని కేసుల్లో, ఇంకా కొద్దిగా మధ్యస్థంగా ఉన్న కేసుల్లో తిరిగి చాలా వరకు ఆ ప్రాంతం రికవర్ అయిపోయేలా చేసి ఆపరేషన్ వరకు వెళ్లకుండా మనం కాపాడవచ్చు కేసుని. సో ఇటువంటి ఈ ప్రక్రియల ద్వారా ఆ ప్రాంతానికి రక్త ప్రసరణ మెరుగయ్యేలాగా చేస్తాం. వన్స్ మీకు రక్త ప్రసరణ మెరుగైన తర్వాత అప్పుడు మనం న్యూట్రియన్స్ ఇవ్వాలి, కాల్షియం అవి ఇస్తే తిరిగి అక్కడ బోన్ అనేది రికవర్ అయ్యే అవకాశం ఉంది. సో కాల్షియం, ఎందుకంటే ఎముకకి కాల్షియమే కీలకం కాబట్టి. కాల్షియంలో కూడా మళ్ళీ ఆయుర్వేదిక్లో వాడే కాల్షియమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మిగతా వైద్య విధానాల్లో అంటే ఇంగ్లీష్ మందుల్లో కాల్షియమ్స్ జనరల్గా ఈ జంతువు నుంచి తీసినవి వాడతారు, అట్లాగే ఈ రాతి నుంచి కూడా తీసినవి వాడతారు. కానీ ఆయుర్వేదిక్లో ఎక్కువ శాతం కాల్షియం సప్లిమెంట్స్ అన్నీ కూడా జంతు పదార్థాలే, అంటే శంఖాలు, ఈ ఆల్చిప్పల నుంచి తీసిన వాటిని ఆయుర్వేదిక్లో కాల్షియం సప్లిమెంట్స్ కింద వాడతారు. శంఖ భస్మం, సుక్తి భస్మం, వరాటికా భస్మం ఇలాంటివి అన్నమాట. సో ఇవి జంతువు సంబంధ కాల్షియాలు కాబట్టి మిగతా ట్యాబ్లెట్స్తో పోస్తాయి, అంటే ఇంగ్లీష్ మందులతో పోలిస్తే వీటి అబ్సార్ప్షన్ రేట్ చాలా ఎక్కువ, శరీరం చాలా స్పీడ్గా స్వీకరిస్తుంది దీన్ని. ఈ మధ్యకాలంలో ఈ కొరల్ కాల్షియం, ప్రవాళ భస్మం ఉంటారు ఆయుర్వేదిక్లో, ఆ కొరల్ కాల్షియం అనేది ఎలోపతిలో కూడా వాడకం బాగా పెరిగింది. అది ఎంత స్పీడ్గా అబ్జర్వ్ అవుతుంది అనేది వాళ్ళు గుర్తించిన తర్వాత నాకంటే ఎక్కువగా వాడుతున్నారు వాళ్ళు. ఈ కొరల్ కాల్షియం గతంతో ట్యాబ్లెట్లతో పోలిస్తే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఈ కాల్షియం సప్లిమెంట్ ఇవ్వచ్చు. ఇవి కాకుండా ఆయుర్వేదిక్లో కొన్ని రకాల మూలికలు ఉంటాయి. ఈ మూలికలు కూడా డ్యామేజ్ అయిన ఎముకని చాలా అద్భుతంగా రిపేర్ చేస్తాయి. అందులో అతి కీలకమైన మూలికలు రెండు, ఒకటి హడ్ జోడ్, తెలుగులో దీన్ని నల్లేరు కాడ్లు అని పిలుస్తూ ఉంటారు. ఒక చిత్తూరు ప్రాంతంలో నేను అక్కడ ఎండీ చదివేటప్పుడు ఈ పేషెంట్లకు ఎవరికైనా ఎముకలు ఫ్రాక్చర్ అయితే ఈ నల్లేరు కాడల్ని వాళ్ళు వడల కింద చేసి పెట్టేవారు. మేము అక్కడ స్టూడెంట్స్ కాబట్టి ఒకటి రెండు మాకు కూడా తీసుకొచ్చి పెడుతూ ఉండేవారు అక్కడ డ్యూటీ చేసేటప్పుడు. సో ఇవి కాడలతో, ఇది ఈవెన్ మీకు అనేక రకాల బయోటెక్నాలజీ రీసెర్చ్ వర్క్స్లో కూడా ఈ హడ్ జోడ్, దీన్ని సిస్సస్ క్వాడ్రాంగులారిస్ అంటారు ఈ మొక్కని, ఇది ఎముక రిగ్రోత్లో అసలు దీన్ని మించిన మెడిసిన్ ప్రపంచంలో లేదని చెప్పాలి.
అంత బాగా పనిచేస్తుంది. ఇది ఆహారంలోకి వాడచ్చు, ఈవెన్ మెడిసిన్స్ రూపంలో కూడా వాడచ్చు. ఇది వాడచ్చు. రెండోది లాక్ష అని ఇంకొక డ్రగ్ ఇది కూడా ఎముకలు రికవరీ అయ్యే ఫేజ్లో చాలా బాగా పనిచేస్తుంది. ఈ రెండింటిని అలాంగ్ విత్ కాల్షియం అలాంగ్ విత్ విటమిన్ డి సో మనం కరెక్ట్గా ఇవ్వగలిగితే ఎవాస్కులర్ నెక్రోసిస్ కేసెస్లో అద్భుతంగా రికవర్ చేయొచ్చు. కేసుని ఎంత దారుణంగా ఇబ్బంది పడుతున్న కేసెస్ అయినా సరే మనం చాలా వరకు రికవర్ చేసేయచ్చు. సో ఇవి కాకుండా అనేక రకాల మందులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ మందులు మనకి ఉదాహరణకి లాక్షాది గుగ్గులు అని లేదా గంధ తైలం అని కుక్కుటాండత్వ భస్మం అని ఇది చాలా ఫేమస్ డ్రగ్ ఇది ఆయుర్వేదిక్లో. కుక్కుటాండత్వ భస్మం అంటే కోడిగుడ్డు ఉంటుంది కదా, ఆ పెంకు నుంచి తీస్తారు, దాన్ని పుటం పెట్టి ఒక పౌడర్ లాగా తయారు చేస్తారు. కాల్షియమ్స్లో ముఖ్యంగా ఫీమేల్ కేసెస్లో ముఖ్యంగా మెనోపాజ్ దాటిన కేసుల్లో కుక్కుటాండత్వ భస్మాన్ని మించిన కాల్షియం సప్లిమెంట్ లేదనే చెప్పాలి. ఇంత బాగా రిజల్ట్ వస్తుంది ఇది. ఇలాంటి అనేక రకాల మందులు ఆయుర్వేదిక్లో యూజ్ చేస్తారు. రాసన సత్త కషాయం అని, మహారాసనాది కషాయం అని, మంజిష్టాది కషాయం అని, మహామంజిష్టాది కషాయం అని ఇవన్నీ యూజ్ చేస్తే కరెక్ట్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ పర్యవేక్షణలో నెక్రోసిస్ కేసెస్లో మనకి చక్కటి రిజల్ట్ తీసుకొచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఎవాస్కులర్ నెక్రోసిస్ అని చెప్పగానే కొంత చాలామంది పేషెంట్స్కి ఈ పేరు గురించి సరైన అవగాహన లేదు. వాళ్ళు చెప్తే విచిత్రంగా ఇదేంటండి, ఇలా ఎందుకు వచ్చిందండి అని అడుగుతూ ఉంటారు. లేదంటే ఇది ఎల్ఫేర్ ఎల్ఫే ప్రాబ్లమ్ అని కూడా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి సరైన అవగాహన లేక సమస్యను మొదలుపెట్టుకున్నారు. అట్లా వరకు చేయకుండా ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్, మళ్ళీ ఆయుర్వేదిక్ డాక్టర్ అంటే పోయి నాటు వైద్యుల దగ్గర పోవద్దు, ఎవరైనా ఎండి లేదా ఎంఎస్ ఆయుర్వేద చదివిన వాళ్ళు కానీ లేదా అందుబాటులో ఉంటే బీఏఎంఎస్ అనే ఆయుర్వేదిక్ డిగ్రీ ఉన్న డాక్టర్ని కానీ కలిసి మీ ఎక్స్రే రిపోర్ట్స్ అనేవి చూపించి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే చక్కగా ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడే అవకాశాలు ఉంటాయి. నమస్తే.